ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆడియో సందేశాన్ని ప్రజలకు వినిపించారు. ఈ కార్యాచరణలో భాగంగా హరితహారం, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఆధునీకరణ తదితర అంశాలపై గ్రామ ప్రజల సమక్షంలో ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనే వ్యక్తిని కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ మండలం స్పెషల్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, ఎంపీడీఓ పవన్ కుమార్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ముగ్దుంపూర్ గ్రామ సర్పంచ్ జకం నర్సయ్య, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే గ్రౌండ్ ఎక్కడ ఒక చోట ప్రభుత్వానికి సంబంధించింది ఏదో ఒక చిన్న స్థలము కానీ ఇంకేదో ఉందనుకోండి, దాని అంతా చెత్త కుప్ప లేకపోతే అంత చెట్ల పొదలు అవి ఉంటే అలాంటివన్నీ మనం శ్రమదానంతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంటే ఈ శ్రమదానం అనేది చేద్దామన్నది మనకు లోపల వచ్చేసింది అనుకో, ఆ శ్రమదానాన్ని మనం చేస్తాం, అందరం కలుస్తాము, పారలు పడతాము, తట్టలు పడతాము, దాన్ని మొత్తం చదువు చేసేస్తాము, శుభ్రంగా చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ రకమైన పట్టుదలతోని దీక్షతోని మనము ఈ 30 రోజులు చేసుకుంటే తప్పకుండా వస్తున్నాయి.